ఎక్కడ వెళ్ళిపోవాలి? చిన్న చిన్న పిల్లలతోటి మేము అందరం ఉన్నామండి. ఎంతమంది పెద్ద ఉన్నవాళ్ళు ఎవరు కాదండి. వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తే మా పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్. మీకు తెలియంది ఏముంది సార్? ఎవరు అందరం వర్క్ చేస్తున్నాం. గర్ల్స్ వర్క్ చేస్తున్నారు, బాయ్స్ వర్క్ చేస్తున్నారు ఫర్ బెటర్ ఫ్యూచర్, టు గివ్ బెటర్ ఫ్యూచర్ టు ఆర్ కిడ్స్. ఇప్పుడు మేము ఏదో కష్టపడి ఇట్లా పిల్లలకి మాకు పెట్టుకున్నాం, రేపు అన్న రోజున పిల్లలు వేరే దగ్గర వెళ్తారు. ఇవన్నీ కూల్ చేసేస్తే మాకు ఎలా ఉంది, ఎటు పోవాలి మేము? చూడొచ్చు రోహిత్, వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది అంటూ కూడా ఒకవైపు కనుక చూసుకుంటే, అంటే ఒకవేళ అటువైపు రివర్ నడుస్తుంది కాబట్టి మూసీకి సంబంధించి అక్కడ చూసుకుంటే ఒక గోడ కూడా వీళ్ళు కట్టుకోవడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. లేకపోతే అక్కడ నుంచి పురుగులు కానీ లేకపోతే ఏవి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఒక పెద్ద ఒక వాల్ కూడా కట్టుకున్న ఇక్కడ దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఒక అంటే మధ్యలో ఉన్న ఆపేసిన ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఒకసారి దాన్ని కూడా ఒకసారి పైకెక్కి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అటు ఇటు మొత్తం కూడా చూసుకుంటే ఇది ఎప్పుడైతే బఫర్ జోన్లో ఉందని తెలిసిందో అప్పటి నుంచి చాలామంది ఎంతగానో ప్రాణాలు హరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నట్టుగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన వచ్చి కూల్చేస్తారో అంటూ, అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ మార్కింగ్కి పడ్డప్పటికీ కూడా చాలామంది కూడా ఎంతగానో భయపడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే కనుక ఈ పై నుంచి చూస్తే మనకి ఇటు కెమెరా ఒకసారి ఇటు ఒకవేళ కనుక ఇది మెట్లు ఎక్కిన తర్వాత పైన చూసుకుంటే కనుక మనకి మూసీ రివర్ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం మనకి క్లియర్గా, మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ మనం చాలా క్లియర్ కట్గా చూడొచ్చు రోహిత్. ఇటు చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం కూడా రివర్ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మొత్తం కూడా వీళ్ళు ఎన్నో లక్షల లక్షలు పెట్టి స్థలాలు కొని అది కూడా ఈ లోన్లు తీసుకొని అప్పు చేసి రూపాయి రూపాయి కూడబెట్టి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఇల్లు గడవాలి అంటేనే భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము రూపాయి రూపాయి కూడగొట్టుకొని ఇక్కడ పని చేసుకొని ఇల్లులు కట్టుకొని కొనుక్కున్నాము. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా డిమాలిషింగ్ చేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే తెలుస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఒకసారి మన దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరితో అందరితో కూడా ఒకసారి మాట్లాడి మరి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు దీన్ని ఆపుతారా లేకపోతే ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రోహిత్. ఇప్పుడు చూడొచ్చు దాదాపుగా 200 ఇళ్ళకి పైగా అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మార్కింగ్ చేయకుండా కేవలం 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి కేవలం సర్వే చేసి ఇవంతా కూడా మూసీ నదికి ఆనుకొని ఉంది అక్రమ కట్టడాలు అంటున్నారు. మరి అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నాయంటూ కూడా అంటున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం ఇంకొంతమందితో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 7-8 ఏళ్ళు అవుతుంది. అంటే మొన్న వచ్చి అధికారులు ఏమన్నారు? అసలు ఏమన్నారు అంటే ఇక్కడ కూడా అవుతుంది. ఏమన్నా ఏమవుతుందని చెప్పారమ్మ మీకు? అదే ఇట్లా ఏం క్లీన్ చేస్తామేమో అన్నారు కదమ్మా. అంటే ఇదంతా కూడా మూసీ సుందరీకరణ కోసం మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము, కూల్ చేస్తున్నాము, లేకపోతే ఇల్లు మారండి అని చెప్పారా, లేకపోతే ఖాళీ చేయండి అని చెప్పారా, ఏమని చెప్పారు మీకు అసలు? ఏమని చెప్పారమ్మా? అదే ఇక్కడ ఇది అవుతుంది ఏమో చేస్తారా అని చెప్పారు కదమ్మా. అంతేగా అదే ఎరుక మాకు. అట్లా మాకు ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, నిద్రలు కూడా ఉండట్లేదు. ఎక్కడ అంటే ఈవెన్ మాకు పాప ఉంది, మమ్మీ ఇల్లు కూల్ చేస్తారంట కదా, నా అన్ని బుక్స్ కూడా ఆ పాపకి ఇవ్వలేదు, మరి నా బుక్స్ కూడా తీసుకోవడానికి ఇస్తారా అన్ని? ఎట్లా అంటే చిన్న పిల్లల పైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంది, దీనిది ఇంపాక్ట్ అనేది ఉంది. మేమంతా బ్యాంక్ లోన్స్ కూడా క్లియర్ చేయలేదు, ఇప్పుడు ఇది డెమాలిష్ చేసేస్తారు అని చెప్పేసేసి అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ వెళ్ళాలి? ప్లీజ్ అండి మీరు బ్యూటిఫికేషన్ చేయండి. మేము వద్దు అని చెప్పము, మేము వద్దు అని చెప్పము బ్యూటిఫికేషన్కి, బట్ డు నాట్ పుల్ అస్ ఆన్ ద రోడ్స్. మమ్మల్ని రోడ్ల పైన వద్దు, వేయకండి, వేయొద్దండి. ఎందుకోసం అంటే కనీసం మనకి కోర్టులో కూడా ఉంటుంది, 10 తప్పు చేసే వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్కలా నిజాయితీ వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము కబ్జా చేసినాం, ఇవన్నీ చేసినాం అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మేము తప్పు చేసినాం, పర్మిషన్ లెవెల్ ఇచ్చారు వాళ్ళే, ఇచ్చారు పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. మేము 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. 3 ఇయర్స్ మరి మేము ఏం చెప్పాలి? మేము మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు వచ్చి,
ఏం చెప్పలేదు. అంటే అసలు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, కేవలం ఇక్కడికి వచ్చి సర్వే చేసి మార్క్ చేస్తాము అని చెప్పారే తప్ప మార్క్ కూడా చేయలేదు. మార్క్ కూడా చేయలేదు. అది ఎప్పుడు అంటే మామూలుగా ఒక వైపు నుంచి కనుక చూసుకుంటే ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్నారు, మూసీ నదికి సంబంధించి ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరోవైపు ఒక మహిళ కూడా ఈ హైడ్రా వల్ల అంటే ఈ కూల్చివేతలు చేస్తున్నారు అంటూ కూడా తను కూడా ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొంచెం ఈ హైడ్రా మార్కింగ్ అనేది అదే విధంగా కూల్చివేత అనేది కొంచెం అడ్డు కూడా పడినప్పటికీ కూడా మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మీ భూములు పోతాయి, మీ ఇల్లు పోతాయి అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అదేమీ తెలియదు మేడం, కాకపోతే నిన్న ఇంటర్వ్యూని బట్టి మాకు వాళ్ళు చెప్పింది కొంచెం భయం వేస్తుంది అంతే. మాకు ఏదో ఒకటి చెప్పితే మాకు మేము వస్తాం, గవర్నమెంట్ వచ్చి మాకు ఏదో ఒకటి చెప్తే ఓకే, లేకపోతే అంటే మీకు ఎక్కడైనా ఇంత స్థలం చూపించో లేకపోతే ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి ఎంత ఎంత ఖర్చు అయింది ఏంటని ఇస్తే కనుక అలాగనే మన పర్లేదు అంటారా, లేకపోతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కూడా కేటాయించబోతున్నారు అలాగనే డబల్ బెడ్రూమ్ ఏం కేటాయిస్తాం మేడం, వాళ్ళకి హెల్ప్ చేయండి, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా, గుడ్ థాట్ సార్, వెరీ గుడ్ థాట్. బిలో పోవర్టీ లైన్ మన దాంట్లో హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, చాలా యూస్ఫుల్, చాలా చాలా యూస్ఫుల్. వాళ్ళకి రోడ్లపైన ఎంతమంది లేరు, వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టండి, తీసుకెళ్ళండి. మాకు వద్దండి, మా ఇల్లు మేము కష్టంతో కొనుక్కున్నాం, ఇష్టపడి కొనుక్కున్నాం, ఇష్టపడి ఉంటున్నాం, సచ్చేదాకా ఈయన్నే ఉంటాం. మీరు ఇలా వచ్చేసేసి సడన్గా మీరు అడుగుతున్నారు భయపడుతున్నారా, ఆబ్వియస్లీ భయపడతాం, ప్యానిక్ అవుతాం, బికాస్ వీఆర్ నాట్ పొలిటీషియన్స్, మాకేం ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ ఉండదు. బేసిక్ లేమెన్స్, మాకు మా జీవితాలు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మాకు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ, అంటే ఆ రోజు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించడం కానీ లేకపోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇంకోటి ఇక్కడ మూసీ నదికి ఒక అడ్డుగా ఒక గోడ కూడా కట్టడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు అసలు. మేము వచ్చి 5 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ అందరూ ఈ ఏరియా కట్టింది 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ గండిపేట ఉన్న 14 గేట్స్ ఎత్తారండి. గేట్స్ ఎత్తితే ఈ గోడ అంటే బేస్మెంట్ లెవెల్కి కూడా రాలేదండి. అట్లాంటిది మాకు ఎలా వస్తుంది? మూసీ నది ఇంతవరకు ఎప్పుడు రాలేదండి మా ఏరియాకి. అసలు మేము కన్స్ట్రక్ట్ అయ్యింది, కొనుక్కున్నాము, ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి ఎంత కొన్నారండి మీరు? మేము ఈచ్ అరౌండ్ 80 లాక్స్ కొన్నామండి ఒక కిల్ ఎయిటీ లాక్స్ కొనుక్కున్నాము. మేము కొనుక్కొని ఇంతింత పెట్టుబడి పెట్టుకొని కొనుక్కొని బ్యాంక్ EMIలు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇస్తా అంటున్నారు, మేము ఇండివిజువల్ స్పేస్ కావాలి, మాకంటూ ఓన్ ప్రాపర్టీ కావాలి అని కదా మేము ఇండివిజువల్ హోమ్స్కి వచ్చేది. లేదంటే అపార్ట్మెంట్స్లో తీసుకుంటాం కదా, 30-40 లాక్స్లో వస్తాయి కదా మంచి మంచి ఏరియాల్లో. మేము కావాలి, ఓన్ ల్యాండ్ కావాలి అని కదా మేము వచ్చింది. మాకెందుకండి డబుల్ బెడ్రూమ్ ఇల్స్, అంతే కదా. మరి ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అడ్డుకుంటారా లేకపోతే? మేము అడ్డు అసలు రానివ్వమండి, మాకు అసలు మాకు వద్దు, మాకు అసలు మూసి బ్యూటిఫికేషన్ అనేది జరగదు కూడా. అటు సైడ్ అంతా మిలిటరీ ఏరియా ఉంది, ఇది దాటితే అదంతా వాళ్ళు ఇస్తారా అండి? మిలిటరీ ఏరియా వాళ్ళు ఇస్తారా మీకు? మీకు ఇవ్వరు, గవర్నమెంట్కి పర్మిషన్ ఇవ్వరు. నార్సింగ్ హైవేలో ఇక్కడ నుంచి నార్సింగ్ మాకు ఎంత దూరం? 4 కిలోమీటర్స్ ఈ హైవే, దానికే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆర్మీ వాళ్ళు. అది మట్ రోడ్డు అట్లనే ఉంచుతుంది. అట్లాంటిది మీరు బ్యూటిఫికేషన్ కంటే ఇస్తారా? ఇవ్వరు. మళ్ళీ ఆ రోడ్డు అంతా మా సైడే మీరే ఇదే లాగుతారు. 50 కాస్త 100 అంటారు 100 కాస్త 150 అంటారు. ఎంటైర్ కాలనీకే ఇప్పుడు థ్రెట్లో ఉందండి, మా కాలనీ మొత్తం థ్రెట్లో ఉంది. అవునండి. ఇక్కడ మొత్తం ఒక్కొక్క గల్లీకి ఎన్ని ఇల్లులు ఉన్నాయమ్మా, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయమ్మా? మొత్తం ఈ టోటల్గా 180 వరకు ఉన్నాయండి. 180 వరకు ఉన్నాయి. 180 బఫర్ జోన్లో ఉన్నాయి. థ్రెట్ ఉంది మా కాలనీకి, థ్రెట్ ఉంది అన్నీ కూడా. అట్లనే మీరు బఫర్ జోన్ అంటున్నారు, బఫర్ జోన్ వేసింది అంటే అంత పెద్ద పెద్ద బడాబాబులే వేస్తారు. చిన్న నార్మల్ పీపుల్స్ అయితే వెయ్యరు. వెంచర్లు వేసిందంతా బడాబాబులు, కొనుక్కున్నదంతా సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళకేం, వాళ్ళు బాగానే ఉన్నారండి, అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. కొనుక్కున్న మాకు వచ్చింది, మేము కొనుక్కున్నదంతా మిడిల్ క్లాస్ వాళ్ళండి. అందరూ హస్బెండ్ వైఫ్ పిల్లల్ని డే కేర్లలో వేసి జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ పిల్లల్ని అయితే డే కేర్లో వేయట్లేదు కదండి. మా పిల్లల్ని మేము డే కేర్లో వేసి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు జాబులు చేసుకుంటూ పిల్లల్ని వదిలేసి మేము వెళ్ళి జాబులు చేసుకుంటున్నామండి. హస్బెండ్ వైఫ్ ఎవరు ఇది కాదు కదా, లోన్స్ తీరాలి. ఇప్పుడు చూడొచ్చు దాదాపుగా మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి 80 లక్షలు పెట్టి అంటే అప్పు చేసి లేకపోతే లోన్లు తీసుకొని ఇలా రూపాయి కూడబెట్టుకొని ఈ విధంగా మేము చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మేము ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వచ్చి చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైతే మార్కింగ్ అయితే అడ్డు కూడా పడ్డట్టుగా అయితే మనకి అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. రోహిత్ కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. Right, right, right.